ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వీరరాజు, ఏంటి 40 సంవత్సరాల నుంచి ఉపయోగపెట్టావు? 4 నిమిషాలు 4 నిమిషాలు ఉపయోగపెట్టావు. నాకు అర్జెంటుగా 3 లక్షలు అప్పు కావాలి. మీ దగ్గర దొరుకుతాయని ఎవరో చెప్తే వచ్చాను. దయచేసి నాకు అప్పు ఇవ్వండి. అస్సలు భయపడ, మాకే సరుకులు అరకుంది. వీర్రాజు, ఈ అరకులో సరుకుంది నా కాడే. ఎంత కావాలన్నా ఇచ్చేస్తా, కానీ నా కాడ అప్పు పుట్టాలంటే నా కండిషన్కు నువ్వు ఒప్పుకోవాలి. కాదనకూడదు మరి. ఏంటది, వడ్డీ టైంకి కట్టాలి అంతే కదా. అది కూడా తెలుసుకుని వచ్చాను. ఎంత వడ్డీ అయినా పర్వాలేదు, నేను అర్జెంటుగా వెళ్ళాలండి. ముందు డబ్బులు ఇవ్వండి. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాను. నా కండిషన్స్ అన్ని రాయడానికి 1/2 గంట టైం పడుతుంది. నాకు అంత టైం లేదండి, ముందు డబ్బులు ఇవ్వండి, నేను సంతకం చేసి వెళ్తాను, మీరు ఆ తర్వాత రాసుకోండి. అప్పలకొండ, పేపర్లు తీసుకురా, నువ్వు వెళ్ళి డబ్బు తీసుకురా. వీర్రాజు, నీ పెళ్ళైపోయినట్టే. ఆ అగ్రిమెంట్ 3 సంతకాలకు కాదు, 3 ముళ్ళకి అనుమతి. ఇవ్వండి, నేను అర్జెంటుగా వెళ్ళాలి. ఉండు, అప్పిచ్చేటప్పుడు నాకు 1 సెంటిమెంట్ ఉంది. కాదనకూడదు మరి, నా మనోభావాలు డ్యామేజింగ్ అయిపోతాయి, గుండె పగిలిపోతుంది. తీసుకో. ఏంటిది నా మనోభావాలు అంటే? ఇది మా వీర్రాజు ఆచారం. ఈ పెద్ద ముండవన చెబుతున్నాను కదమ్మా, అంతా మంచి జరుగుతుంది. తీసుకో, శుభం. సరే సరే, డబ్బులు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. కోట్లు పెట్టుబడి పెడుతున్నాం, భర్త పక్కన లేకుండా ఇలాంటి పూజలు కూర్చుంటే రేపు నష్టం వస్తే ఏం చేస్తారు? రేఖగన్, పర్వాలేదు నాన్నా, మీరిద్దరూ కూర్చోండి, నా ఆశీస్సులు మీకెప్పుడూ ఉంటాయి. లేదులే అమ్మా, మనం ఈ ప్రాజెక్ట్ చేయటం లేదు. అరే గగన్, అసలు ఏంట్రా నువ్వు అనేది? వెయిట్, నేను పార్ట్నర్షిప్ వదులుకుంటున్నాను. నా షేర్ నీకు వీలైనప్పుడే రిటర్న్ చేయరా. నన్నా గగన్, తొందరపడకు. ఇంత పెద్ద అవకాశం వదులుకోవడానికి కారణం నేను కాకూడదు నాన్నా. గగన్, ఇంకొకసారి ఆలోచించు. ఇంత చిన్న విషయం కోసం అంత పెద్ద ప్రాజెక్ట్ వదులుకోవటం కరెక్ట్ కాదు. సార్, స్వార్థం కోసం, అవసరం కోసం, అవకాశం కోసం మనుషులే మనుషుల్ని వదులుకుంటున్నారు. పార్ట్నర్షిప్ డే ఉంది. నాకు మీకు ఎలాంటి సంబంధం లేదు. తప్పు బాబు, పరాయి వాళ్ళని
నాన్న పిలవకూడదు. ఇప్పటి వరకు నేను ఏ ప్రాజెక్ట్ చేసినా అందులో రెట్టింపు లాభం పొందానే తప్ప ఎందులోనూ నష్టం రాలేదు. ఎందుకంటే నా ప్రతి సక్సెస్లోనూ మా అమ్మ ముందుండి నడిపించింది కాబట్టి. ఇప్పుడు కొత్తగా మమ్మల్ని వదిలేసిన మనిషిని, మా జీవితాల్లో పూర్తిగా వెలివేసిన మనిషిని తీసుకురాలేం కదా సార్. రే, మా పేరెంట్స్కి నీ గురించి మీ అమ్మ గురించి తెలియదురా. మన ఫ్రెండ్షిప్ని దృష్టిలో పెట్టుకొని పార్ట్నర్షిప్ వద్దనుకోకరా, ప్లీజ్ రా. రై, నువ్వెప్పటికీ నా ఫ్రెండ్ వేరా, అలాగే మా అమ్మ కూడా ఎప్పటికీ మా అమ్మే. ఏమీ లేనప్పుడు, ఎవ్వరూ లేనప్పుడు, ఒంటరిగా మిగిలిపోయినప్పుడు అమ్మే నాకు అన్నీ అయింది. మీ అందరికీ ఒక మాట చెప్తాను, నాకు అన్నీ మా అమ్మే. నా కష్టంలో తోడు, నా బాధలో ఓదార్పు, నా విజయంలో చిరునవ్వు, అన్నీ అన్నీ మా అమ్మే. నేను నడక నేర్చిన, నడత నేర్చిన, అన్ని అన్ని ఈ చేయి పట్టుకునే చేశాను. నేనీరోజు ఇంత గొప్పగా ఉండడానికి కారణం ఈ చల్లని చెయ్యి. అలాంటి ఈ చెయ్యి శుభానికి పనికి రాదు అంటే అది వేల కోట్లైనా నాకు అవసరం లేదు. ఎందుకంటే వేల కోట్ల కంటే విలువైంది మా అమ్మ. అమ్మా, నిన్ను కాదు అన్న ఏదైనా సరే నాకు అవసరం లేదమ్మా. పదమ్మా వెళ్దాం. నీకిలాంటి అవమానం జరిగింది ఒక దుర్మార్గుడి మూలంగా. అమ్మా, నీకు అవమానం జరిగిన చోట నేను మాత్రం ఎలా ఉంటానమ్మా. పద వెళ్దాం. రే గగన్, జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.